ఈ సమాజంలో ఆస్తి పెరగలేదు జనాలు పెరిగారు దేశంలో ఈ జరిగినటువంటి జనాన్ని ఆస్తి ఇవ్వలేడు ఎవరు కూడా ధనం ఇచ్చినా సరిపోదు కానీ విద్యని ఇవ్వాలని ఆలోచన చేశాడు జగన్ మోహన్ రెడ్డి గారు మీ గ్రామాల్లో పాఠశాలలు చూడండి అమ్మ ఇప్పుడు నాడ ఎలా ఉన్నాయి నేడ ఎలా ఉన్నాయో మీ గ్రామాల్లో పాఠశాలలు ఎలా మారాయో మీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం మీ ఇంటికి వచ్చింది మీ పిల్లలు బడికి వెళ్తే గోరుబొద్దు తింటున్నారు నేను అంటాను జగనన్న మనసు ఎంత గొప్పదంటే నేను ఆశ్చర్యపోయాను నేను 20 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో అనేక పదవులు చేసిన తర్వాత ఆలోచించే ఒక తల్లి తన బిడ్డ పురిటికొచ్చినప్పుడు ఎవరైనా ఒక స్త్రీమూర్తి గర్భం దాలిస్తే అమ్మింటికి వెళ్ళిపోద్ది ఎందుకు అత్తింటి దగ్గర అడిగి తినలేదు కాబట్టి ఎందుచేత పౌష్టికాహారం దొరకదు కాబట్టి కానీ జగనన్న ఆలోచించాడు తన తల్లి ఎలా చూస్తుంది అలాగా పట్టలో ఉన్న పిల్లవాడు అంటే గర్భంలో ఉన్నవాడు పిల్లవాడు మెదడు ఎదుగుదల కోసం ఎక్కడైనా మెదడు ఎదిగిపోకపోతే ఎదగకపోతే వాడి సమాజానికి పనికిరాని వాడైపోతాడని ఏదైతే ఇవాల సంపూర్ణ ఆహార పోషణ అనేని ఒక కార్యక్రమం ఇచ్చాడు అందులో చూడండి ఖర్జూరాలు ఇస్తాడు చిక్కీలు ఇస్తాడు పాలు ఇస్తాడు దానితో గుడ్లు ఇస్తారు పిండి ఇస్తాడు అమ్మా ఏ అమ్మాయినా ఇంత శ్రద్ధగా గర్భవతైనటువంటి పిల్లని చూసిందా జగనన్న చూస్తున్నాడనేటువంటి మాట సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను అది ఆయన గొప్పతనం మీరు బడికి వెళ్తున్నారు పిల్లలు బడికి వెళ్ళే పిల్లవాడికి ఆకలిస్తే పాఠం ఏమ వింటాడు పాఠం వినలేడు కదా ఇవాల మనింటి కంటే గొప్పగా గోరుముద్ద ఒక రోజు పలావ్ ఒక రోజు కిచిడి ఒక రోజు పులిహార ఒక రోజు చక్రపొంగలి నేను మొన్న మధ్యాహ్నం భోజనానికి వెళ్లి చూశాను చిన్నప్పుడు మాకు ఇలా ఉంటే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది అంటే అక్కడ కూడా నీ పిల్లల యొక్క బాగు కోసం ఆలోచన చేస్తా ఉన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను।